స్వరాభిషేకం కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి ఈ పాటల కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ గా పరిశ్రమలో ఖ్యాతిగాంచిన కొనిదెల కళ్యాణ్ బాబు శ్రీమతి అంజనాదేవి శ్రీ వెంకట్రావు దంపతులకు కనిష్ట పుత్రుడిగా 1971 సెప్టెంబర్ 2 గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కళ్యాణ్ బాబు అయినా మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతులైన తర్వాత తన పేరుకు ముందు పవన్ అనే పదాన్ని చేర్చుకున్నారు ఆయన. 1996 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత తను సాధించిన వరుస విజయాలతో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. మానవతావాదిగా ఎన్నో సంస్థలకు ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు 25 చిత్రాల్లో నటించారు. 2014 రాజకీయ పార్టీని ప్రారంభించి తన దృష్టిని ప్రజాసేవ వైపు మళ్లించారు. ఆయన ఎంచుకున్న ఈ రంగంలో కూడా కీర్తిని సంపాదించాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన చిత్రాల్లోని పాటలతోనే ఆయనకి అభినందనలు తెలియజెప్దాము. అత్యుత్తమ కథా చిత్రాల దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారు అందించిన ఆణిముత్యం లాంటి ప్రేమ కథ గోకులంలో సీత. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఈ 2 చిత్రంలో అతనికి జతగా అందాల తార రాశి నటించారు. ఆకతాయిగా తిరిగే కథానాయకుడిగా పవన్ కళ్యాణ్, అతడి మనసును ప్రేమ వైపు మళ్లించిన కథానాయిక శిరీషగా రాశి పాత్రోచితంగా నటించారు. కథానాయకుడి జన్మదినం సందర్భంగా బాలుగారు చిత్రగారు బృందం పాడిన ఈ సిరివెన్నెల గీతం వింటే నాయకుని పాత్ర మనస్తత్వం ఎలాంటిదో మీకే అర్థమవుతుంది. కోటిగారి స్వరకల్పనలోని మాధుర్యాన్ని మనకోసం ఇప్పుడు అందిస్తున్నారు బాలుగారు అండ్ బాలుగారితో కలిసి రమ్యా బెహ్రా. గల్లు గల్లు మను మువ్వ సవ్వడుల ముద్దు బాలుడెవరే, వెన్న కొల్లగను కృష్ణ పాదముల ఆనవాలు కనరే, గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలే.
వల్ల బొల్లి మాటలే నారాధిక చిలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా మనసుని చూడకనే మాటలు విసరకరా జయ కృష్ణ 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 జయ కృష్ణ 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 హరి గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యా పాడింది. ఇప్పుడు మధ్యలో జాయిన్ అయ్యాను నేను. వెళ్ళి ఒకసారి ఆ అమ్మాయి బొగ్గు కూడా నివరేయమ్మా. గోపిక, ఈ కృష్ణుడు వెన్న దొంగ, మనసు దొంగ, మనసు దొంగ, పాటలతో మనందరి మనసుల్ని దోచేసిన దొంగ. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బిగినింగ్ లో చాలా పాటలు పాడారు ఆయనకి. అదే అసలు పాటించలేదు నాకు అసలు. తర్వాత అంటే నేను ఎక్కువ సినిమాలు చూడలేదు కాబట్టి ఆయన గురించి మాట్లాడే అధికారం హక్కు నాకు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఆయనకంటూ ఒక ఈజ్, ఒక పర్ఫార్మెన్స్, గమ్మత్తుగా ఆడియన్స్లో హీస్ గెయిన్ సో మచ్ ఆఫ్ పాపులారిటీ. ఆయన ఒక స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆయన క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టు చేశారు జనంలో కూడా, అది కదా గొప్ప విశేషం. నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో స్వరకర్త గాయకుడు రమణ గోగుల గారు చేసిన రెండవ చిత్రం. తర్వాత సంచలనాలకు కారకులైన యువ దర్శకులు పూరి జగన్నాథ్ గారికి దర్శకుడిగా తొలి చిత్రం. పవన్ కళ్యాణ్ ఇమేజ్ని పదింతలు పెంచిన చిత్రం బద్రి. యాడ్ ఏజెన్సీ డైరెక్టర్ బద్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రంలో చాలా స్టైలిష్గా కనిపిస్తారు. ముఖ్యంగా రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ల మీద చిత్రీకరించిన ఈ యుగల గీతంలో పవన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. రమణ గోగుల స్వీయ స్వరకల్పనలో సునీతతో కలిసి ఆయనే పాడిన ఈ పాటని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు సునీత గారు. సునీత గారితో కలిసి ధనుంజయ్. Thank you.
బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్ అమ్మా మిస్ అమ్మాయమ్మా, నా వీనసే నువ్వేనమ్మా. ఓ మిస్ అయ్యా మిస్ అయ్యో అయ్యో, లవ్ వైరస్ సోకిందయ్యో. తమ్ముడు నటించిన వినోద ప్రధాన చిత్రం అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై పవన్ కళ్యాణ్ హీరోగా, వీరశంకర్ దర్శకత్వంలో నాగేంద్ర బాబు గారు నిర్మించిన గుడుంబా శంకర్. పేరుకు తగ్గట్టే మనిషి పక్కా మాసు, మనసు మాత్రం యమా క్లాసు. ప్రేమించిన గౌరీ కోసం ఆమెకి ఇష్టం లేని పెళ్లిని ఆపిన ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ అదరగొట్టేశారు. ఈ చిత్రంలో మీరా జాస్మిన్ ని ఆట పట్టిస్తూ పవన్ కళ్యాణ్ మీద చిత్రీకరించిన ఈ టీజింగ్ సాంగ్ సూపర్ హిట్. సినిమా కోసం మల్లికార్జున్ ప్రేమ్జీ పాడిన ఆ సిరివెన్నెల గీతాన్ని మన కోసం పాడి వినిపించబోతున్నారు రంజిత్ అండ్ సందీప్.
ఆనందమునే చూస్తున్నా, చిత్రహింసలో చేస్తున్నా, కంట పడదు ఇక ఎదురేమున్నా, చుట్టుపక్కలేమవుతున్నా, గుర్తుపట్టనే లేకున్నా, తెలిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడదలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా, girl, I'm losing all my concentration in this world, I'm unable to study my life there girl, now look what I am running away with you pearl, if you are my Yankee, I'm your Naidu Bawa, Naidu Bawa, come on, 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 Nanga Nachila Nadumuti, Nalla Kachula Jadachupi, తాకి చూస్తే కాటేస్తానంది, చీమలాగా తెగ కుడుతుంది, పాములాగా పగబడుతుంది, కళ్ళు మూసినా ఎదరే ఉంది, తీరా చూస్తే నలకంత నల్ల పూస, ఆరా తీస్తే నన్ను నమిలేసే ఆశ, కన్నీర్రగా కండిందిలా నడుమొంపుల్లో నలిగి, ఈ తికమక తేలేదలా ఆ సొంపుల్లో మునిగి, చెబుతానే సారీ, హాయ్ రే హాయ్ రే ఏ ప్రాణహాని రాని, హాయ్ రే హాయ్ రే ఇక ఏమైనా కానీ, నేను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేని, ఆ కోరిక కడతేరగా మరు జన్మ ఎందుకే రాని, check it out.
అఖండ విజయ పరంపరతో కొనసాగుతున్న హీరో పవన్ కళ్యాణ్ గారికి ఆయన అభిమానులకు కొండంత నిరాశను కలిగించిన చిత్రం గీతా ఆర్ట్స్ పతాకంపై పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన జానీ. జానీగా నటించిన పవన్ కళ్యాణ్ అభినయంలో తప్పుపట్టలేము, జంటగా నటించిన రేణు దేశాయ్ పాత్ర పోషణలోనూ లోపాల్ని వెతకలేము, కానీ ఫలితం మాత్రం నిజంగా నిరాశ కలిగించింది. భయంకరమైన లుకేమియా వ్యాధి నుండి కట్టుకున్న భార్యను రక్షించడానికి ప్రాణాలకు తెగించిన భర్తగా పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఈ చిత్రం గురించి ఒక విశేషం చెప్పాలి అంటే, రమణ గోగుల గారు ఎన్ని చిత్రాలకి బాణీల్ని అందించారో నాకు తెలియదు, కానీ ముమ్మాటికి వాటన్నిటిలో కల్లా హాంటింగ్ మెలడీగా నిలిచిపోయేది మాత్రం ఇదే. హరిహరన్, నందిత పాడినటువంటి ఈ సిరివెన్నెల గీతాన్ని ఈ రేయి మన కోసం ఆలపించడానికి వేదికపైకి వస్తున్నారు సాయి చరణ్ అండ్ హరిణి. Thank you.
దర్శకులుగా ఏ కరుణాకరన్ గారు రూపొందించిన తొలి చిత్రం, కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు నటించిన నాలుగవ చిత్రం, ప్రేమ కథా చిత్రాలకు ఓ సరికొత్త భాష్యం చెప్పిన తొలి ప్రేమ. అందుకే ఈ చిత్రం యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. 21 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 200 రోజులు ప్రదర్శించబడి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కథానాయకుడైన బాలు కోసం మనందరి అభిమాన గాయకులు బాలుగారు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని ఇప్పుడు కూడా బాలుగారు పాడితేనే మనందరికీ ఆనందం. మరి బాలుగారితో పాటు ఈ పాటని పాడడానికి వేదికపైకి పాడుతా తీయగా సింగర్స్ ని కూడా ఆహ్వానిస్తున్నాము. ఏమైందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త విచ్చి, ఎంత వింతో బాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి, యుగం తీరి తొల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ, తారా నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ. వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలి నీ సొంతం అయితే అంత కష్టం మనకేలా, ప్రతికలని చిటికెలతో గెలిచే ప్రళయాన, జతవలలు ఋతువులని పట్టే సమయాన, ముల్లో కాళ్ళు గుప్పెట్లోని చిక్కవ్వ ఒళ్ళో తానే స్వర్గం వచ్చి దిగద్దా. చెబుతా నమ్ముతారా నా మాట, ఏమనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేందంట, మిస్లైలా మిస్సైలా స్మైలే విసిరిందా, అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా,
అంతేకాదా లవ్ 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 లీలీలా అయ్యా ఇంకో మజ్నులా ఎంత వింతు బాడి వేళ తూలింది గాలిలో లెక్కలొచ్చి న్యూటన్ థియరీ తొల్లకిందులై తప్పుకుందా భూమికి ఆకర్షణ తరణగది కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ. పవన్ కళ్యాణ్ గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన స్టైలైజేషను, ఆయన క్లోదింగ్లో డిఫరెంట్గా డిఫరెంట్ ఫామ్ని తీసుకొచ్చారు, అది యూత్ని విపరీతంగా ఆకట్టుకుంది ఆ రోజు. నేను అప్పుడే ఫస్ట్ ఆయనకు ఫ్యాన్స్ క్లబ్లో మెంబర్ అయ్యాను, రైట్? అది యూత్ని ఫస్ట్ ఆకర్షించారు అనగానే మీరు ఫస్ట్ మెంబర్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అప్పుడు ఫస్ట్ మా స్టూడియోకి వచ్చారు ఆయన ఒకసారి. అది ఒక సినిమాలో ఆయన కార్ల కింద ఈ చేతులు పెడతారు చూడండి, అది ఆ సినిమా డబ్బింగ్ చెప్పడానికి మా కుదలపాణి ఆడియో లాబొరేటరీస్కి వచ్చారు మెడ్రాస్లో. ఎవరో పరిచయం చేసి చాలా సిగ్గుపడుతూ చాలా ఎక్కడో నమస్కారం సార్ అన్నట్టు మాట్లాడడం కూడా గొంతు పగలని ఉన్న వ్యక్తి, వాడు ఒక పవర్ స్టార్ అయ్యి ఆయన ఇంతమంది అభిమానాన్ని చూరుకుని అతనికంటూ ఒక స్టైల్ తయారు చేసుకొని నవ్వు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ఆయన ఒక మంచి రాజకీయవాదిగా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిగా ఆయన భవిష్యత్తు బాగా ఉండాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను. ఒకరిని ప్రేమిస్తే మన మనసులోని భావాన్ని ప్రేమించిన వారికి తెలియజేయాలి. అలా కాకుండా ఆ ప్రేమని మనసులోనే దాచుకుంటే ఆ బాధ భరించలేము, ప్రేమ సాగరాన్ని తరించలేము. ఒక వినూత్నమైన కథాంశంతో రూపొందించిన చిత్రం తొలి ప్రేమ. నాయకత్వం పవన్ కళ్యాణ్, దర్శకత్వం కరుణాకరన్. ఇద్దరికి పేరు తేవడమే కాదు, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని, ఉత్తమ తెలుగు చిత్రంగా బంగారు నందిని అందుకున్న ఈ చిత్రానికి మధురమైన సంగీతాన్ని అందించారు దేవాగారు. ఆయన స్వరకల్పనలో బాలు గారు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని నాయికా నాయకులపై మాంటేజ్ సాంగ్గా చక్కగా చిత్రీకరించారు దర్శకులు. ఇప్పుడు ఆ పాటని వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు సాయి చరణ్. ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటే. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మల కలిసా మనమే మనమే. జన్మించలేదా నీవు నా కోసమే, గుర్తించలేదా నన్ను నా ప్రాణ. ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటే. కన్నుల్లో కలను అడుగు ఇక
ఇతడు ఎవరని నీ గుండెల్లో పెరిగి లయని బదులు పలకని జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా పరదాల మంచు పొరలో గుండె బరువా గగనానికి ఉదయం ఒకటే కరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే కావాలి అని వెంట పడ్డప్పుడు ప్రేమ దొరకదు. వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలా వెతుక్కుంటూ వచ్చిన ప్రేమని తిరస్కరించిన ఒక యువకుని ప్రేమ కథ. భీమినేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అత్యద్భుతంగా నటించిన సుస్వాగతం. ఎస్ఏ రాజ్కుమార్ స్వరకల్పనలో బాలు బృందం పాడిన ఈ సిరివెన్నెల గీతం వింటే మన కథానాయకుడు నాయకను ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది. బాలు గారు బృందం వేదికపైకి వచ్చేస్తున్నారు, పాట వినేద్దామా? మరి శ్రీ శ్రీనివాసం శ్రీత పారిజాతం శ్రీ వెంకటేశం మనస స్మరామి. శ్రీ శ్రీనివాసం శ్రీత పారిజాతం శ్రీ వెంకటేశం మనస స్మరామి. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది తను విందు చేసి, ఈ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను విందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి.
తళ తళ తారక మెలికల మేనక మనసున చేరగా కళగల కాలుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా పది మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడే నా ఉదయమైనదో మధుసీమలో ఎన్ని మరుమల్లే గంధాలు మురుపెన్నడు లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనుందు చేసి నేనేలు మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి పాదాలకే నడుమన్ను నంటనీయక మహారాణి పారాణి పాదాలకే నడుమన్ను నంటనీయక నడిచేడి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినది మది సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది తను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి తళ తళ తారక మెలికల మేనక మనసున చేరగా కళ్ళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి ప్రముఖ నిర్మాత సురేష్ సంస్థ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు యువ నిర్మాత శరత్ మరార్తో కలిసి నిర్మించిన మల్టీ స్టారర్ చిత్రం కిషోర్ కుమార్ దర్శకత్వంలో వెంకటేష్ పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల 2012 హిందీలో రూపొందిన ఓ మై గాడ్ చిత్రం కథ ఆధారంగా తెలుగులో చాలా సహజంగా చిత్రీకరించారు దర్శకులు. అనూప్ రూబెన్ స్వరకల్పనలో ఫీల్ గుడ్ ఆల్బంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం కోసం ధనుంజయ్ పాడిన ఈ అనంత్ శ్రీరామ్ భక్తి గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు ధనుంజయే. అందరూ చూడండియ్యా చూపిస్తాడు ఏదో లీల అలరే అలా ఆయన అడలా ఈలేసాడు కోలాటలా కోలా కోలా కట్టిందయ్యా భూమి నీకి వేళ
పడేటోడు బాధే తీరుస్తాడు. అవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు. అల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. ఏడులో ప్రముఖ దర్శకులు బాలశేఖరన్ తమిళంలో రూపొందించిన సంచలన ప్రేమ కథా చిత్రం లవ్ టుడే చిత్ర కథ ఆధారంగా 1998లో భీమనేని శ్రీనివాసరావు గారు తెలుగులో రూపుదిద్దిన చిత్రం సుస్వాగతం. ఒక అమ్మాయి ప్రేమ కోసం విలువైన కాలాన్ని అతి విలువైన కన్నతండ్రి ప్రాణాన్ని కోల్పోయిన గణేష్గా పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతంగా నటించి ఘన విజయాన్ని సాధించారు. ఈ చిత్ర కథ ముగింపే ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధానమైన కారణం పతాక సన్నివేశానికి ముందు ప్రేక్షక హృదయాల్ని కదిలించి కరిగించే ఈ సిరివెన్నెల గీతాన్ని ఎప్పుడు విన్నా కళ్ళు చెమరించక మానవు. ఎస్ఏ రాజ్కుమార్ గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన ఈ నేపథ్య గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న చెత్తడి ఆవిరి అవుతున్నా.
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించేవో ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆ చూకీయువమ్మ. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం, ఎదర ఉంది నడిరే ఎన్నది సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం, ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం. మే అస్తమించనిది మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించని కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయిన రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా. పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా, కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం, ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం, చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతము హాలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. చిత్రం లవ్ ఆజ్కల్ కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జయన్ సి పరాంజీ రూపొందించిన విభిన్నమైన ప్రేమ కథా చిత్రం తీన్మార్. ఈ చిత్రంలో మైకేల్ వేలాయుధం గాను అర్జున్ పాల్వాయ్ గాను రెండు ప్రేమ కథలు నడిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. మొదటి పాత్రకి జంటగా త్రిష నటిస్తే రెండవ పాత్రకి జతగా కృతి కర్బందా నటించారు. మణిశర్మ గారి మధుర స్వరకల్పనలో పవన్ కళ్యాణ్ కోసం యువ గాయకుడు కారుణ్య ఒక అందమైన పాటని పాడారు. రామ్జోగయ్య శాస్త్రి గారు అంత అందంగాను రాసిన ఆ పాటనిప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు. మరెవరో కాదు, స్వయంగా పాటని పాడిన ఆ గాయకుడే కారుణ్య. వయ్యారాల జాబిల్లి ఓడి కట్టి
గంటె కొట్టి ఆనండురి వారింటి మండి పుట్టి వింతల్లో ఉంచవే కళ్ళె మీటి పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే నాయద గుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే అడు అడుగు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు ఇది వరకు గుండెలయకు తెలియదులే పరుగు వయసే వరసమార్చినదే మనసే మధువు చిలికినదే వయారాల జావిల్లి బోడి కట్టి గుండెల్లోన చేరవే గంటే కొట్టి ఆనండురి వారికి మళ్ళీ పుట్టి గవింతల్లో ముంచవే కళ్ళె మీటి సుఖాలు తొడికెనులే ఈ శృతి తెలిపే కోయిల పిలుపే కథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసి పవనములా మురిసి మురిసి నిన్ను కలిసే క్షణము తలచి అలుపు అనే పదము మరచి వయసే అది ఆయన చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు మార్షల్ ఆర్ట్స్ ఆయన చేస్తారు కాబట్టి మంచి పాయింట్ కి వచ్చాను సో ఈ పాటలో చేయలే కాదు మంచి డ్యూయెట్లు డాన్సులు వచ్చానమాట కుర్రాడికి ఏమిటంట మరి పెళ్లి సంగతి పాట పాడానుగా తర్వాత విషయాలు అవుతాయి ఓకే ఇప్పుడే కదా పాట పాడు యువ దర్శకులు విష్ణువర్ధన్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం బాధ్యతలు నిర్వహించి పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందించిన యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ పంజా పసితనంలోనే పెంచుకున్న కసిని పథకం ప్రకారం తీర్చుకున్న జయదేవ్గా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి అభినయం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది ఆయన స్వరకల్పనలో హరిచరణ్ శ్వేతా పండిత్ పాడిన ఈ చంద్రబోస్ గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు రంజిత్ అండ్ నైనా Thank you.
ఎలా 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 నాలో కళ చూపేదలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటలే చెప్పేదలా ఈ పరిచయంలోన పొంద జన్మ మరలా విజయ్ జ్యోతిగా జంటగా దర్శకులు ఎస్జే సూర్య గారు రూపొందించిన ఖుషి అనే తమిళ చిత్రం కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ భూమికలతో ఆయనే 2001 తెలుగులో రూపొందించిన సూపర్ హిట్ చిత్రం ఖుషి. ఈ చిత్రం తెలుగులో అంత సంచలన విజయం సాధించడానికి
ముఖ్యమైనటువంటి కారకులు ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారే అనటం అతిశయోక్తి కాదు. అభిమానులు కేరింతలు కొట్టేలా ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఫైటింగ్ అండ్ డాన్సింగ్ స్కిల్స్ ప్లస్ పాయింట్గా నిలిచిన ఆ చిత్రం మణిశర్మ గారి సంగీతం కలిసి వెరసి కలెక్షన్ల దుమారం లేపింది. 79 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకున్న ఈ చిత్రంలో శ్రవణోత్సవం చేసే ఒక పాట విందామా? ఆ పాటే కల్పన అండ్ దేవన్ ఏకాంబరం పాడిన ఏఎం రత్నం గారి పాట. ఆ పాటని పాడడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు కారుణ్య అండ్ రమ్య బెహ్రా.
జలపాతం తెస్తావా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిస్తావా పసిఫిక్ నా ప్రేమను రుజువు చేసేదా ప్రేమించ షరతులేమిటో అందులో నీ మర్మమేమిటో ప్రేమంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది చూసేందుకు చక్కనైనది చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా పంతొమ్మిది వందల 1999లో పవన్ కళ్యాణ్ సాధించిన ఘన విజయం యువ దర్శకుడు పిఏ అరుణ్ ప్రసాద్ రూపొందించిన తమ్ముడు చిత్రం. రెండు కళాశాలల మధ్య వైరంతో ప్రారంభమయ్యి చివరికి మంచితనం గెలిచిన ఈ చిత్రంలో ఏ సుముహూర్తాన పవన్ కళ్యాణ్తో జతకట్టారో గానీ స్వరకర్త రమణ గోగుల గారు ఈ చిత్రం కోసం ఆయన స్వరపరిచిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అండ్ ట్రెండ్ సెటర్స్గా నిలిచిపోయాయి. రమణ గోగుల సునీత పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని వినండి. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు ధనుంజయ్ అండ్ సునీత.
బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా పిదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే దర్శకులు అగస్త్యన్ 1996లో తమిళంలో రూపొందించిన గోకులత్తిల్ సీతయ్ చిత్రం కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 1997లో ముత్యాల సుబ్బయ్య గారు తీర్చిదిద్దిన ప్రేమ కథా చిత్రం గోకులంలో సీత పైలా పచ్చీస్గా తిరిగే జులాయిగా పరివర్తన చెందిన ప్రేమికుడిగా విభిన్నమైన అభినయాన్ని ప్రదర్శించారు ఈ చిత్రంలో కళ్యాణ్. సారీ, కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్. మొదటి చిత్రంలోని కళ్యాణ్ ఈ చిత్రంలో కాస్త పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని నటించారు. పరిణతి చెందిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అతని అభినయంలోని ప్రత్యేకతను విలక్షణతను చూపించే ఈ పాటను కోటి గారి స్వరకల్పనలో బాలు గారు పాడారు. ఆ పాటనే మన కోసం ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా వలపుల వరమా వెలుగుల వరమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా పాల కడలి కదిలిందా అమృత కలశమందిందా ఎన్ని ఉరుములో విసరకుండా ఆ నీలి నింగి కరిగిందా నేల గొంతు తడిపిందా ప్రతి క్షణం హృదయం అలగనిదే చలువనీయవ ప్రేమ ప్రకృతిలో ప్రళయం వేగనిదే చిగురు తొడగవ ప్రేమ అణువణు సమిధలాయే యాగం శాంతి చేయకూడమ్మ ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మ ప్రాణం కోసే అమృతమా విషమై హారతీయదలిచాడు ఆరిపోతున్నాడు మాయ
అని గాలి నడుగుతున్నాడు జాలి పడవైనాడు నిలువున రగిలే వేదనలో విలయ జ్వాలలు చూడు ప్రళయమే గెలిచే మధురిమతో చెలిమి జోలలు పాడు నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమవుతాడో నమ్మా ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమైపోకమ్మా వలపుల వనమా వెలుగుల వరం ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఇన్ను పూస కల్లు కల్లు మన్నదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నవే జవనాలా పో మధుబాల జగడాలా ముందు పగడాలా అగ్ని గుగిలాలా చిన్నులే తున్న చిత్త రంగిలా నీతో చెప్పనా నీ కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసినా లయగారం చూపినా కనిగారమే కలుగుతుంది కష్టపడకే కాంచన ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తుంటరి 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 చూపులు చాలిక ఓహో అల్లరి 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 ఆశలు రేపక వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో కొడుకెత్తింది భూమి పలుగు పారా తీయండి మన కంఠం సుక్కలు కుంకం బుట్టుగా పెట్టండి.